జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. డ్రాగన్ దేశానికి భారత్ చుక్కలు చూపిస్తోంది. గల్వాన్ ఘటనతో మొదలైన గొడవ యుద్ధానికి సిద్ధమయ్యే వరకు చేరింది. భారత్ భూభాగాలను నిత్యం ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు చుక్కెదురవుతోంది. భారత సరిహద్దుల్లో డ్రాగన్ ఆగడాలకు అడ్డుకట్టపడుతోంది. మనలను భయపెట్టాలని చూసే చైనాకు చెమటలు పడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో అగ్రరాజ్యంతో సహా మిగతా దేశాలు భారత్ బాసటగా నిలుస్తున్నాయి, డ్రాగన్ తీరును ఎండగడుతున్నాయి. అయితే భారతదేశానికి సవాళ్లు ఏ రూపంలో ఎదురైనా అంతే ధీటుగా స్పందించేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మన దేశానికి సరిహద్దుల్లో నిత్యం రకరకాల సవాళ్లు ఎదురవుతుండగా వాటికి గట్టిగా సమాధానం చెప్పేందుకు భారత్ రెడీగా ఉందని రాజ్నాథ్ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం జరిగిన డిఫెన్స్ సమ్మిట్ లో భాగంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్, గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, ఆక్రమణలు, సైనిక పోస్టుల నిర్మాణాలు, సరిహద్దుల్లోకి భారీగా సైన్య మోహరింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ చైనాపై పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ పై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, బలంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. శాంతి సమయంలోనూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో చైనా తో ఉద్రిక్తతలు జరుగుతున్న వేళ రాజ్నాథ్ సింగ్, ఈ వ్యాఖ్యలు చేశారు. భూమి, సముద్రం, ఆకాశం ఇలా ఏ వైపు నుంచి భారత్ పై శత్రువులు దాడి చేసినా వాటిని తిప్పి కొట్టేందుకు భారత త్రివిధ దళాలు ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాయని చెప్పారు. ఏ దేశ భూభాగాన్ని భారత్ ఆక్రమించలేదని, అదే సమయంలో మన దేశ భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన, మన దేశంపై దండయాత్రకు వచ్చిన వారికి రివర్స్ కౌంటర్ ఇచ్చే బలమైన స్థితిలో ఉన్నామని వెల్లడించారు. భారత్ ఇప్పుడు బలహీనమైన దేశం కాదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే గల్వాన్ లోయలో చైనా సైన్యంతో గతంలో జరిగిన ఘర్షణలను గుర్తు చేసిన రాజ్నాథ్ ఆ సమయంలో భారత సైనికులు చూపించిన అసమాన పోరాటాన్ని కొనియాడారు. భారత సైన్యం తెగువను గుర్తు చేసిన రాజ్నాథ్ సింగ్, ప్రస్తుతం మనం బలహీనంగా లేమని స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ ను ప్రోత్సహిస్తూ భారత్ లోని అధునాతన ఆయుధాలు, డిఫెన్స్ పరికరాల తయారీతో పాటు సైన్యం ఆధునీకరణ పైన దృష్టి పెట్టినట్లుగా వెల్లడించారు. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను తీసుకొచ్చామని రాజ్నాథ్ చెప్పారు. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చైనా, పాకిస్తాన్ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుసరించిన వైఖరే ప్రస్తుతం ఆ దేశాలతో మన దేశానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. చైనా, పాకిస్తాన్ విషయంలో అప్పటి పాలకులు సరైన రీతిలో ప్రవర్తించి ఉంటే ఇప్పుడు ఆ రెండు దేశాలతో భారత్ కి సరిహద్దుల్లో గొడవ ఉండేది కాదని, అసలు యుద్ధం చేయాల్సిన పరిస్థితే వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. చైనా విషయంలో నెహ్రూ చూపించిన ఉదాసీన వైఖరే ప్రస్తుతం పరిస్థితికి కారణమన్నారు. భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి అప్పట్లో అమెరికా అంటే వ్యతిరేకత, కోపం ఉండేవని, అందుకే అమెరికాతో కాకుండా చైనాతో దోస్తీ చేశారని జైశంకర్ తెలిపారు. ఈ క్రమంలోనే చైనా పట్ల భారత విదేశాంగ విధానంపై సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన హెచ్చరికలను నెహ్రూ పట్టించుకోలేదని తెలిపారు. చైనా విషయంలో ఉదాసీన వైఖరి అవలంబించవద్దని నెహ్రూని పలుమార్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారని, అయినప్పటికీ నెహ్రూ వాటిని పట్టించుకోలేదని వివరించారు. చైనా, అమెరికాలతో సంబంధాలు, భారత విదేశాంగ విధానంపై ఓ నేషనల్ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే చైనా భారత్ కు గొప్ప మిత్రదేశమని నెహ్రూ కొనియాడినట్లుగా గుర్తు చేశారు. అయితే దురదృష్టవశాత్తు అప్పట్లో అంతా దాన్నే నమ్మారని, ఇప్పటికే కొందరు అదే మాట చెబుతున్నారని జైశంకర్ తెలిపారు. అంతేకాకుండా చైనా మనకు మిత్రదేశమని చెప్పారని, అంతా దాన్ని విశ్వసించారని పేర్కొన్నారు. కానీ చైనాతో దోస్తీని తక్కువ అంచనా వేయొద్దని నెహ్రూను పటేల్ ఎన్నోసార్లు హెచ్చరించినా ఆయన వినలేదని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్, చైనా దేశాల పట్ల అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై అప్పటి కేంద్ర మంత్రులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వాటిపై నెహ్రూ అంతగా దృష్టి సారించలేదని విమర్శలు చేశారు.
చేశారు. అంతేకాకుండా హిమాలయాలను దాటి వచ్చి భారత్ ని ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అనుకోవటం లేదని చెప్పేవారని పేర్కొన్నారు. కానీ 1962లో చైనా భారత్ పై ఆక్రమణకు పాల్పడినట్లుగా జయశంకర్ గుర్తు చేశారు. 1950లో అమెరికాకు భారత్ దూరం కావటానికి చైనా అనే ప్రధాన కారణమని కూడా చెప్పారు. భారత్ అమెరికా మధ్య దూరం గురించి నెహ్రూను అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రశ్నించారని తెలిపారు. కానీ ఈ విషయాలేవీ కూడా ఇప్పటి వారికి తెలియవని జయశంకర్ పేర్కొన్నారు. కంపెనీలో ఆడిట్ వ్యవస్థ ఉన్నట్లే దేశాలు అనుసరిస్తున్న విదేశాంగ విధానాలకు ఆడిట్ ఉండాలని ఈ సందర్భంగా జయశంకర్ పేర్కొన్నారు. ఇక మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ కి చెందిన ప్రాంతంగానే గుర్తిస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఎల్ఏసి ఆవలి వైపు ప్రాంతం కూడా తమదేనంటూ చైనా సైన్యం కానీ పౌరులు కానీ ఏకపక్షంగా అక్రమంగా చొరబాట్లకు పాల్పడేందుకు చేసే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లుగా అగ్రరాజ్యం తెలిపింది. అయితే ఇటీవలే ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన నేపథ్యంలో చైనా ఆర్మీ మరోమారు ఆ భూభాగం తమదేనంటూ ప్రకటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ ఉపాధికార ప్రతినిధి మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ ను టిబెట్ లోని జాంగ్నాన్ గా చైనా తరచూ పేర్కొంటోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ తమదేనని ఇకపైన విడదీయరాని అంతర్భాగంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక సరిహద్దులను పటిష్టం చేసేందుకు భారత్ వేలాది మంది సైనికులను మోహరించింది. గతంలో పశ్చిమ సరిహద్దుల్లో మోహరించిన 10,000 మంది సైనికులతో కూడిన ఒక యూనిట్ ని చైనాతో సరిహద్దుల్లో కొంత భాగానికి కాపలాగా నియమించినట్లుగా సీనియర్ అధికారి వెల్లడించారు. ఇక వివాదాస్పద చైనా సరిహద్దు కోసం తొలుత నియమించిన 9,000 మంది సైనికుల బృందం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన పోరాట కమాండ్ పరిధిలోకి వచ్చింది. ఈ ఏకీకృత దళం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి చైనాను విభజించే 532 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కాపాడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.